Anda lá, Malu! Outros, outros, outros! My friend, Pat, Sankar Miller, thank you very much, and we give praise and honor to the Lord that you have come to India to be a blessing to the people of India. I just want to say hi to our pastor David and Nicole, friends. We are like, I don't know if you catch some of this, but this place is amazing. This is incredible. This is awesome. Now is your time to share what God has put in your heart. Praise God. Praise God. Just please come forward. Okay, all right. Thank you. Hallelujah. All right. That's right. That's just only about 5 minutes, as I said. Yes, sir. Hallelujah. Turn that off. Okay. Praise God. Hallelujah. Praise God. Hallelujah. Dude, I want you by my side. Yes. Tell him. I want Pastor Christopher by my side. Christopher, get na pakne undale. Nee na undale. Court punta vanna. Oh, we became friends. Can I tell them over Facebook? Over Facebook. మేము ఇద్దరం ఆశ్చర్యంగా స్నేహితులయో ఒకళ్ళం చూసుకోకుండా. And the Holy Spirit spoke to my heart. పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయంలో ఒక మాట చెప్పాడు. Said this is the pastor. ఈయన దైవజనుడు. That I want you to hook up with. ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో అంటుపెట్టుకుని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. Because he has a heart of love. ఆయనకు దేవుని యొక్క సేవ పట్ల, దేవుని యొక్క సేవకుని పట్ల హృదయం ఉన్నది, ప్రేమ ఉన్నది. Which is like my heart. నా యొక్క హృదయం నాకు ఎలాగైతే భారతదేశంలో ఉన్న సేవకుల కోసం, దేవుని యొక్క సంఘాల కోసం భారము ప్రేమ ఉందో, ఆయనకు కూడా అదే భారం, అదే ప్రేమ ఉన్నది. God gives very simple instructions. దేవుడు చాలా సులభమైనటువంటి మనకు ఒక ఉద్దేశాలను తెలియజేస్తూ ఉంటాడు. The Bible says. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. Don't let Satan complicate you. సాతానుడు మిమ్మల్ని తొందరపాటు చేయనివద్దు అని బైబిల్ గ్రంథం ఇందులో చెప్తూ ఉంది. Keep your life simple. మన యొక్క జీవితాలు దేవుని యందు శాశ్వతంగాను చాలా సులువుగా ఉంచుకోవాలి, కానీ భారంగా చేసుకోకూడదు. సాతాను మన జీవితాన్ని భారపడిగా చేస్తాడు. చాలా సులభముగా, తేలికగా మనం జీవించడానికి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, కానీ సాతాను భారంతో పెట్టేటువంటి జీవితాలను మనం ఆహ్వానించకూడదు. దేవుని యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. And love your neighbors yourself. మీ యొక్క స్నేహితులను, మీ పొరుగు వారిని మనం ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. Jesus said that's the first and great commandment. యేసుక్రీస్తు దేవుడు చెప్తా ఉన్నాడు, అది మొదటిది, శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలాగైతే మనం భర్త భార్యలను మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో, మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. So I want to introduce my princess. My princess. The love of my life. That's how you keep life simple. దేవుని కొరకు నా యొక్క జీవితాన్ని చాలా సులభంగా చేసుకుని ఆనందంగా జీవిస్తాను. Do you want a secret that will never fail? దేవుని దగ్గర నుంచి మనకు ఒక రహస్యమైనటువంటి జ్ఞానం మనకు ఉంది. Is there a secret that will never fail? మనలను ఇబ్బంది పెట్టకుండా దేవుడు తన యొక్క రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. The Bible says God's love. దేవుని యొక్క ప్రేమ never fails. దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ కూడా మన యొక్క జీవితాలలో వాడనివ్వదు. దేవుని యొక్క ప్రేమ మీరు ఏమి చేసినప్పటికీ మనం ఏమి చేసినప్పటికీ, ఏమి తలంచినప్పటికీ దేవుని యొక్క ప్రేమను ఆధారం చేసుకుని చేయాలి, జీవించాలి. Built on love. మన దేవుని యొక్క ప్రేమ మీద మన జీవితాలను కట్టుకోవాలి. Raised with love. దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడి మనం పైకి రావాలి, అభివృద్ధి అవ్వాలి. Topped with love.
a topped with love. Whole, this, the roof. Roof of love. Roof. Roof. Devuni yokka premanu batti manam undali jeevinchali. That's where God dwells. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం కలిసి ఉండాలి. ఎక్కడైతే దేవుని యొక్క ప్రేమ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. And where God dwells, దేవుని నివాసము, that's where Satan flees. దేవుని యొక్క నివాసాన్ని సేవించి దేవుని యొక్క నివాసం ఉన్న దిక్కున సాతాను ఉండకుండా పారిపోతాడు. సాతాను పారిపోతాడు. దేవుడి నివాసము, దేవుడు ఉండే స్థలము లోనికి సాతాను రాలేడు. Like a scared little, run, run, run. చూడండి, భయముతో. The Bible says submit to God. భయంతో ప్రేమతో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. And Satan will flee. ప్రేమతో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి రాదు. సాతాను పారిపోద్ది. Satan's not afraid of you. He's afraid of God in you. సాతాను దేవునికి ఎలాగ భయపడుతుందో మీరు దేవునిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి సాతాను భయపడుతుంది. You're no match for Satan. But with the Bible says he that's in us, right, is greater than he that is in the world. లోకములో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని యొక్క గ్రంథం చెప్తూ ఉన్నది. So if you're filled with God's love, దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు, there's no place, సాతానుకు మన జీవితంలో మన హృదయంలో స్థానం లేదు. For the devil. సాతానుకి దురాత్మకు మన జీవితంలో స్థానం లేదు. దేవుడు మన జీవితంలో హృదయంలో ఉన్నప్పుడు. Good things come in threes. మంచివి అనేటువంటివి పరలోకం నుంచి వస్తాయి. మూడు రకాలు. Great things come in threes. గొప్ప కార్యాలు కూడా మూడు రకాలుగా వస్తాయి. ఒకటి, ఒకటి రెండు. I'm being funny. నేను సరదాగా చెప్తాను. Because you're and Zechariah's right there. I'm playing. But faith, hope, nirikshana, and love. Prema. Pretty good. Hallelujah. The Father. అవి చాలా మంచివి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేవి మన జీవితాన్ని దీవెనకరంగా ఉంచుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే తండ్రి, His Son, ఆ కుమారుడు, and the Holy Spirit, మన పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు. I had a dream one time. నాకు ఒకసారి దర్శనం వచ్చింది. I saw three. దర్శనంలో నేను మూడు మూడు చూశాను. Why? ఎందుచేతనంటే ఎందుచేతంటే మంచి కార్యములు మూడనే సంఖ్య రూపంలో వస్తూ ఉంటాయి. So I was reading in the Bible. బైబిల్ గ్రంథంలో చూస్తే, and I came across Jeremiah. యెర్మీయా గ్రంథంలో చూశాను. 33. 33. మూడులో చూడండి, యెర్మీయా గ్రంథము 33:3 చూడండి. I didn't know what it meant. దాని అర్థం చూద్దాం. I have threes in front of me. నా ముందు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. I had never read Jeremiah. అప్పుడు నేను యెర్మీయా గ్రంథము చదవలేదు. And then I'm reading one day. ఒక రోజు నేను చదివినప్పుడు, and he has somebody read it. చదవండి 33:3. నాకు మరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చాను. నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గోడమైన సంగతులను నీకు తెలియజేస్తామే. See, God has secrets. చూడండి, దేవుడు రహస్యమైనటువంటి విషయాలు మనకు బోధిస్తాడంట ఆయనకు మరణ పెడితే. And that's why he showed me those things. అందుచేతనే, because he wanted me to find out what it meant. అందుచేతనే నాకు దర్శనం చూపించాడు. ఎందుచేతనంటే రహస్యమైనటువంటి వాటిని ఆయన చెప్పాలని, నాకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాడు. That's why it says ask. అందుచేతనే మనం ఏం చేయాలంటే అడగాలి. దేవుడిని అడిగితే రహస్యమైనటువంటి గొప్ప సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. He wants you to ask him. ఆయనను మనం అడగాలి. If you don't understand, మనకు అర్థం కాకపోతే, ask. అర్థం కాకపోతే దేవుడిని అడగాలి. దేవుడు తెలియజేస్తాడు. తెలియజేయటం అనేది రహస్యమైనటువంటి వాటిని తెలియజేయటం దేవునికి చాలా ఇష్టం. Jesus said, whoever asks,
యేసు క్రీస్తు చెప్తున్నాడు అడిగిన వారు అడిగిన వారు తప్పకుండా పొందుతారు, వెతికిన వారు వారికి దొరుకుతుంది, వాళ్ళకు దొరుకుతుంది, తట్టిన వారికి తీయబడుతుంది, తట్టిన వారికి తీయబడుతుంది. ఇంకా మూడు సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అండ్ యేసు క్రీస్తు ప్రభువారు విశ్వాసము నిరీక్షణ ప్రేమ అడుగుడి and even the word ask is ask, seek and knock. A-S-O, that's English. So they found out that God's kingdom is also a three. God's kingdom is righteousness, joy, and peace and parishuddhaatmane endale aanandamu in the Holy Spirit. Aa parishuddhaatmane endale aanandamu. So who likes things to be right? Aa chudandi, do you like what is right? Aa ivi itlu matti manam devinchapadtam. Do you like joy? Aa meeku aanandam kavala? Do you like peace? Aa meeku santosham kavala? That comes from God's kingdom. Aa adi parishuddhaatma dwara devuni yokka rajyam nunchi manaku vastundi. The Bible says, though, Bible grantham cheptam unnadi that Satan satanudu comes to steal satanudu dongalinchadaniki kill sampadaniki and destroy nashtam cheyadaniki vachadi ee lokamloniki. What do you think he tries to steal from you? Chudandi mana enti satanudu enti satanudu dongalistadu man daggara nunchi devuniki sangamainatuvanti devuni yokka rajyamainatuvanti mee daggara nunchi mee yokka neetini మీ సంతోషాన్ని మీ సమాధానాన్ని దొంగలించి మనల్ని నాశనం చేయడానికి సాతానుడు ఆయన ఏం నాశనం చేస్తాడంటే మన జీవితాల్లో సమాధానము సంతోషము లేకుండా నాశనం చేస్తాడు. అందుచేత మనం ఏం చేయాలంటే మనం ప్రేమ కలిగి జీవించాలి. దేవుని ఆజ్ఞ ప్రేమలో నివాసం చేయాలి. దేవునితో ప్రేమ కలిగి ఉండాలి, మనుషులతో ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాకుండా మన సంపూర్ణమైన మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మనం చేసినప్పుడు దేవుని యొక్క రక్షణ మన చుట్టూ మన గృహంలో మన యొక్క కుటుంబంలో మన జీవితంలో ఉంటుంది. అనేక సంవత్సరాల క్రితము I had a dream. నాకు దర్శనం వచ్చింది. I didn't know Jesus. నాకు అప్పుడు యేసుక్రీస్తు తెలియదు. I knew of him, but I didn't know him. నాకు తెలియదు ఆయన యేసుక్రీస్తు అప్పుడు. And I was walking. నేను నడుస్తూ ఉన్నాను. On a little street. ఒక ఈదులో నేను నడుస్తూ ఉన్నాను. In the middle of the night. And there was a light. అర్ధరాత్రి నడుస్తున్నాను, అప్పుడు ఒక కాంతి కనిపిస్తా ఉంది నాకు. నాకు నా ముందు ఒక కాంతి కనిపిస్తా ఉంది. And there was a road. The road that I was on, it went this way, that way, that way, and that way. So north, south, east, and west. అనేక వైపులకు వెళ్ళే రోడ్లు కనపడుతున్నాయి నాకు. And I was right in the middle. నేను మధ్యలో ఉన్నాను. Which way do I go? ఎటు వైపు వెళ్ళాలి నేను? I didn't have three choices. నాకు మూడు ఉన్నాయి, మూడు రకాలైన నిర్ణయాలు ఉన్నాయి. I had four. నాలుగు ఉన్నాయి. The number four నాలుగు usually represents the world system. నాలుగు అంటే ఏంటంటే ఈ లోక సంబంధించినటువంటి పద్ధతులు. Should I go back to where I came? నేను వెనక్కి వెళ్ళిపోవాలా? Should I go forward? ముందుకు వెళ్ళాలా? రైట్ అక్కడ నేను దాటి వెళ్ళడానికి రోడ్స్ ఉన్నాయి. ఎటువైపు వెళ్ళాలి నేను? So when you don't know which way to go, నీకు మార్గము ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలి? అడగాలి. Dream. నా కలలో నా దర్శనంలో కళ్ళు మూసుకుని నేను అప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుని And I said, God, I
need help. Now, Deva, నేను దేవుణ్ణి అడిగాను దేవా నీ సహాయం నాకు కావాలి. That's what you need to do. నీకు కావాలని అడిగాను. Whether you've been a pastor for 20 years, మీరు 20 సంవత్సరాల నుంచి పాస్టర్ గా ఉన్నా, whether you're a mom, మీరు విశ్వాసిగా ఉన్నా, a little child, చిన్న పిల్లవానిగా ఉన్నా, should I call you an old pastor? A pastor గా ఉన్నా, a pastor, పాస్టర్గా ఉన్నా, ఎవరైనప్పుడు కూడా దేవుణ్ణి అడగాలని తెలియనప్పుడు. God says, ask. దేవుడు చెప్తున్నాడు వాగ్దానం ఇచ్చాడు అడగమని చెప్పాడు వెతకమని చెప్పాడు ప్రార్థన చేయమని చెప్పాడు. When I opened my eyes, నేను నోరు తెరిచినప్పుడు there was a man అక్కడ అలా ప్రార్థన చేసినప్పుడు అక్కడ standing right in front of me. నా ఎదురుగుంట ఒక మనుషుడు ఉన్నాడు. My head was down. I could only see his feet. చూడండి ఆరు అడుగుల ఎత్తు గల మనిషి ఉన్నాడు. He had sandals on. చెప్పులు తొడుక్కుని ఉన్నాడు. అతనికి ఒక వస్త్రము తెల్లటి వస్త్రం ధరించుకుని ఉన్నాడు. నేను అలాగ చూస్తా ఉన్నాను. యేసుని చూసేటప్పుడు యేసుని చూసాను ఒక గొప్ప కాంతి. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పిచ్చివాళ్ళుగా చేయడుగా ఆయన సంతోషించే వాళ్ళుగా చేస్తాడు. దేవుడు నన్ను ఎంత ఆనందించాడంటే చాలా గొప్ప ఆనందంగా చేశాడు. ఎంతే చేతనంటే దేవుడికి నేను కావాలి. అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. Didn't know what direction to take. ఏం చేయాలో తెలియదు. Had made terrible choices in my life. Terrible. చాలా కష్టమైన పరిస్థితి.